Hello everyone, welcome to Dietkundali. ఈ వీడియో నేను మీ అందరి రిక్వెస్ట్తోనే చేస్తున్నాను. నాకు చాలామంది కమెంట్ చేశారు కి మీరు మీ ఐయుఐ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేయండి. సో ఈ వీడియోలో నేను మీతో నా ఐయుఐ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. దీంట్లో నేను మీకు చెప్తాను కి నాకు ఏ మెడిసిన్స్ ఇచ్చారో, ఎలా ఎలా ప్రొసెస్ అయ్యిందో, దాని తర్వాత ఈరోజు ఐయుఐ ట్రీట్మెంట్ అయ్యిందో, అది ఎలా అవుతుందో, ఇంకా దాని తర్వాత ఏ మెడిసిన్స్ ఇస్తారు, ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు నుంచి చేయాలి, ఐయుఐ ప్రొసెస్ అయిన తర్వాత, ఇవన్నీ డీటెయిల్లో నేను మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైంది, నా దగ్గర ఇది ఒక ఫాలికల్ రిపోర్ట్ ఉంది, ఫాలికల్ స్టడీ రిపోర్ట్. ఐయుఐ ప్రాసెస్ అయ్యే ముందు డాక్టర్స్ ముందు ఫాలికల్ స్టడీ చేస్తారు, దాంతో చూస్తారు వాళ్ళు ఎగ్ గ్రోత్ ఎంత అయిందో, ఎగ్ రప్చర్ ఎప్పుడు అవుతున్నదో, దానికోసం ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు స్క్రీన్లో కర చూస్తారు, మీకు ఇక్కడ స్క్రీన్లో కర నేను స్క్రీన్ షాట్ పెడుతున్నాను, మీరు చూడండి. నాది లాస్ట్ మెన్సురల్ పీరియడ్ ఉంది కదా, అది 2 డిసెంబర్ 2013 నాడు అయ్యింది. ఇంకా నాకు ఈ పీరియడ్ టైంలో అంటే ఐయుఐ ఎప్పుడు అవుతున్నదో అప్పుడు పీరియడ్ సెకండ్ డే నో థర్డ్ డే నేను వెళ్ళాను డాక్టర్ దగ్గర, నాకు ఒక ఫర్టిలిటీ మెడికేషన్స్ కరవల్ స్టార్ట్ చేశారు. ఇంకా దాని తర్వాత నాకు 11th, 12th, 13th అంటే నా పీరియడ్ వచ్చిన 10th డే నాటి నుంచి నాది ఫాలికల్ స్టడీ చేయడం వల్ల స్టార్ట్ చేశారు. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ 11th డే నాడు మీరు చూస్తే అంటే 11th డేట్ నాడు నాకు రైట్ ఓవరీలో కర ఏంటి లేదు, లెఫ్ట్ ఓవరీలో కర ఏంటి లేదు. ఇక్కడ 14th డే నాడు, 14th అంటే 14th డిసెంబర్ నాడు, ఆ రోజు 13th డే, ఆ రోజు కర నాకు రైట్ ఓవరీలో కర ఎగ్ లేదు, లెఫ్ట్ ఓవరీలో కర మిస్సింగ్ ఉంది. కానీ 17th డే నాడు నాకు రైట్ ఓవరీలో 14.5 mm ఎగ్ గ్రో అవడం స్టార్ట్ అయింది, కానీ లెఫ్ట్ ఓవరీలో ఏమీ లేదు. 19th డే నాడు 19 mm ఎగ్ అయిపోయింది గ్రో అయ్యి, ఇంకా లెఫ్ట్ ఓవరీలో మిస్సింగ్ ఉంది. ఇంకా 20th డే నాడు 20 mm అయిపోయింది. ఓకే, ఇంకా నాది ఐయుఐ ప్రాసెస్ అయ్యింది అది 23rd డే నాడు, ఇంకా ఎగ్ రప్చర్ అయ్యింది అది 24th డే నాడు. సో ఏమవుతుందంటే సమ్టైమ్స్ ఇది కన్ఫర్మ్గా ఎవరు చెప్పలేరు కి ఎగ్ ఓవిలేషన్ ఉంది, అది మీది 13 డే అవుతుందా, 14 డే అవుతుందా, 15 డే అవుతుందా. ఎవరిదైనా పీరియడ్ ఇర్రెగ్యులర్ ఉంటుంది కదా, డిస్బ్యాలెన్స్ ఉంటుంది, వాళ్ళది బేసిక్లీ ఇలాగే ఉంటుంది. నాకు పీసీఓడి ఉంది, అన్ని మూలాన్ని ఏమైంది, నాది జో పీరియడ్ అయ్యేది కదా అది ఎప్పుడైనా 35 డేస్లో వచ్చింది, ఎప్పుడు 44 డేస్లో వచ్చింది, ఎప్పుడైనా 50 డేస్లో వచ్చింది. అందుకే ఇర్రెగ్యులర్ పీరియడ్లో కన్ఫర్మ్గా ఏ అంటే ఏది మీరు ఏదైనా క్యాలెండర్ మెథడ్తో ప్రాపర్గా గెస్ చేయలేరు కి ఈ టైంలోనే మీకు ఓవిలేషన్ అవుతుంది. సో ప్రాపర్గా ఓవిలేషన్ తెలవడానికి కోసం ఇది బెటర్ కి మీరు ఇలా ఫాలికల్ స్టడీ చేయించుకోండి, దీంతోనే మీకు ప్రాపర్గా తెలుస్తుంది కి ఎప్పుడు ఓవిలేషన్ అవుతున్నదో. ఇంకా దీంతో పాటు మీరు కావస్తే మీ ఇంట్లో ఓవిలేషన్ కిట్స్ కరా దొరుకుతాయి మార్కెట్లో, అది కరా మీరు యూజ్ చేయొచ్చు. కానీ దాంతో ఏంటి, మీకు అది ట్రాక్ చేస్తూ ఉండాలి, 4 నెలలు 5 నెలల ట్రాక్ చేస్తే అప్పుడు ఒకసారి మనకి తెలుస్తుంది కి ఈ టైంలో ఓవిలేషన్ అవుతుంది అని. సో బై 23rd డే నాడు నాకు ఐయుఐ అయ్యింది, 23rd డిసెంబర్ నాడు, ఆ రోజు 22nd డే నాకు పీరియడ్ ఉండేది. పీరియడ్ అయిన తర్వాత 22nd డే అంటే నాకు పీరియడ్ వచ్చింది 20th సెకండ్ నాడు, ఇంకా నాకు 22nd డే నాడు నాకు యాక్చువల్లీ ఐయుఐ ప్రాసెస్ అయ్యింది. సో దాంట్లో ఏమవుతుంది, ఐయుఐ ప్రాసెస్లో జనరలీ డాక్టర్స్ ఎగ్ మంది ఎలా ఎగ్ బాగా అయిపోతుంది, దాని సైజ్ 19 mm 20 mm వరకు వచ్చేస్తుంది కదా. సో దాని తర్వాత డాక్టర్ మీకు చెప్తారు కి మీది ఈరోజు ఐయుఐ ప్రాసెస్ అవుతుందని. నాకు డాక్టర్ ముందే చెప్పారు 20th నాడు కి మీది మేము 23rd నాడు ఐయుఐ చేస్తాము అని. సో ఆ రోజు నేను పొద్దునే వెళ్ళిపోయాను క్లినిక్కి, ఆల్మోస్ట్ 10 o'clockకి నేను క్లినిక్ లోపలే ఉన్నాను. సో అప్పుడు డాక్టర్ ఏమనేది నా హస్బెండ్ని అన్నారు కి మీరు స్పర్మ్ సిమెన్ని కలెక్ట్ చేసి మాకు ఇవ్వండి. సో అతను సీమెన్ని కలెక్ట్ చేసి ఇచ్చిన తర్వాత అది ల్యాబ్లో వెళ్ళి వాష్ అయింది, ల్యాబ్లో వాష్ అయ్యి ఆ సీమెన్ క్వాలిటీ మోటిలిటీని యాక్చువల్లీ దాంట్లోంచి ఏ హెల్దీ సీమెన్స్ ఉన్నాయి అవన్నీ వాళ్ళు తీసుకున్నారు. ఇంకా అది క్యాథెటర్ హెల్ప్ నుంచి యూట్రస్ లోపల ఇంజెక్ట్ చేస్తారండి. నాకు ఐయుఐ ఏ రోజు ప్రాసెస్ అయ్యింది కదా, ఆ రోజు డాక్టర్ కొద్దిగా వాటర్ ఎక్కువ తాగమన్నారు. ఇంకా నేను అంతా బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసి వెళ్ళాను, ఎంప్టీ స్టమక్ అస్సలు లేను, అంతా తిని బాగా కడుపు నిండా నేను డాక్టర్ దగ్గర వెళ్ళాను. అక్కడ వాళ్ళు ఏమంటారు కి ఇలా అండి, ఇలా ఒక బెడ్ ఉంటుంది, ఇలా బెడ్ ఉంటుంది, ఇలా కొద్దిగా ఇంతే, ఎక్కువగా ఉండదు ఇంత, ఇక్కడ మన తల ఉంటుంది, ఇక్కడ మన లెగ్స్ ఉంటాయి, కొద్దిగా లెగ్స్ పై వెంపు ఉంటాయి, ఇంకా ఇలా రెండు స్టాండ్స్ ఉంటాయి, ఇక్కడ ఒక కాలు పెట్టాలి, ఇక్కడ ఒక కాలు పెట్టాలి, అది వాళ్ళు బ్యాండ్తో కడతారు. ఇంకా చెస్ట్ కింద కొద్దిగా కర వాళ్ళు బ్యాండ్తో కడతారు, ఎందుకంటే లేకపోతే మనం ఏంటి కదులుతాం కదా, సో ఆ కదలకుండా ఉండడానికి కోసం వాళ్ళు అలా కట్టేసి ఉంచుతారు. దాని తర్వాత క్యాథెటర్ హెల్ప్ నుంచి యూట్రస్ లోపల వాళ్ళు స్పర్మ్ని యాక్చువల్లీ ఇంజెక్ట్ చేస్తారు.
సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే కొద్దిగా క్రాంపింగ్స్ అవన్నీ వస్తాయి. ఏమో నాకైతే వచ్చింది, ఎందుకంటే అది లోపల ఎప్పుడు పెడతారు కదా అప్పుడు కొద్దిగా క్రాంపింగ్ ఉంటుంది. క్రాంపింగ్ కొద్దిగా అంటే నాకు చాలా ఎక్కువగా క్రాంపింగ్ ఉండేది. కానీ నాకు డాక్టర్ అన్నారు నువ్వు ఇలాగే ఎట్లీస్ట్ నీకు 25 to 30 minutes వరకు పడుకొని ఉండాలి, దాని తర్వాత నువ్వు లేచి వెళ్ళొచ్చు అని. ఆల్మోస్ట్ నేను 20 to 30 minutes అలాగే ఉన్నాను. దాని తర్వాత నేను బాత్రూమ్ కరా వెళ్ళాను, కానీ నాకు అస్సలు పెయిన్ తగ్గలేదు. ఐ ఆస్క్ టు ద డాక్టర్, షీ సెడ్ కి కొంతమందికి ఇలా క్రాంపింగ్ అవుతుంది, డోంట్ వరీ. సో కానీ నాకు అలా పెయిన్ ఉండేది, ఆల్మోస్ట్ 1 or 2 hours వరకు పెయిన్ ఉంది. ఇంకా మనది ఎప్పుడైనా ఐయుఐ ప్రాసెస్ ఎవరిదైనా అవుతుంది కదా, సో మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గర వెళ్తారు క్లినిక్లో, సో మీరు మీతోని ఎవరైనా మీ మదరో లేకపోతే సిస్టరో వాళ్ళు ఉండాలి. ఎందుకంటే కొంతమందికి పెయిన్ అవుతుంది కదా, తో మనం ఆటో రిక్షాలో రావడం అన్నా, సో కొద్దిగా ఎవరైనా సపోర్ట్ ఉంటే చాలా మంచిది. ఆ పెయిన్ కన్నా నాకు చాలాసేపు లేదు, ఆల్మోస్ట్ 1 or 2 hours ఉంది. దాని తర్వాత నేను నార్మల్గా అయిపోయి నాకు ఏంటి ప్రాబ్లం అనిపించలేదు. ఇంకా ఐయుఐ ప్రాసెస్ అయ్యింది కదా, ఎప్పుడు ఐయుఐ ప్రాసెస్ అయ్యిందో అప్పుడే నాకు డాక్టర్ ఒక ఇంజెక్షన్ ఇచ్చేసింది. హెచ్సిజి ట్రిగర్ షాట్ ఇంజెక్షన్ ఉంటుంది, అది ఓవ్యులేషన్ అవ్వడానికి కోసం ఇస్తారు. ఇంకా దాని తర్వాత సెకండ్ డే వాళ్ళు నాకు మళ్ళీ పిలిచారు, మళ్ళీ పిలిచి వాళ్ళు మళ్ళీ ఫాలికల్ స్టడీ చేశారు, చూస్తే దాంట్లో ఎగ్ రప్చర్ అయిపోయి ఉండేది. దాని తర్వాత డాక్టర్ నాకు ఒక ప్రొజెస్ట్రాన్ హార్మోన్ టాబ్లెట్ కరా ఇచ్చింది. ఆమె అనేది ఇది మీరు 14 days వరకు తినాలి, 14 days తినిన తర్వాత మీరు స్టాప్ చేసి ప్రెగ్నెన్సీ టెస్ట్ని చేసుకోండి, ప్రెగ్నెన్సీ టెస్ట్ కన్ఫర్మ్ వస్తే మళ్ళీ మీరు రండి, ఇంకా లేకపోతే ప్రెగ్నెన్సీ టెస్ట్ రాలేకపోతే మీరు పీరియడ్ కోసం వెయిట్ చేయండి, పీరియడ్ వచ్చేసిన సెకండ్ డే మీరు మళ్ళీ రండి, దాని తర్వాత ఇదే ప్రాసెస్ మీకు నడుస్తుంది అని ఆమె నాకు చెప్పింది. ఇంకా షీ సెడ్ మీ క్లియర్లీకి ఐయుఐ సక్సెస్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉండదు, తక్కువగానే ఉంటుంది, ఆల్మోస్ట్ 7 to 16% వరకే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకా దాంతోపాటు నా హస్బెండ్ స్పర్మ్ కౌంట్ కరా కొద్దిగా తక్కువ ఉండేది, ఆయనకి 12 million స్పర్మ్ కౌంట్ ఉండేది. సో అది కరా దాని మూలాన్ని కరా షీ సెడ్ మీకి సక్సెస్ ఛాన్సెస్ మేము చెప్పలేము ఎక్కువ ఉంటుందో లేదు అని. ఇంకా దాని తర్వాత ఏమైందంటే కి మెడిసిన్స్ అవన్నీ నేను తిన్నాను, కానీ దాని తర్వాత ఎప్పుడు నాది 14 days అయిపోయిందో దాని తర్వాత నేను మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ని చేసుకుంటే నాకు ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లో లైట్గా పింకిష్ లైన్ వచ్చింది, సెకండ్ లైన్. సో ఐ కాల్డ్ ద డాక్టర్, షీ సెడ్ మీ మేబీ యూ ఆర్ ప్రెగ్నెంట్. ఇంకా ఆమె అనేది కానీ యూ నీడ్ టు వెయిట్, 2 days తర్వాత నువ్వు మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ని చేయి, ఇంకా దాని తర్వాత నువ్వు నా దగ్గర క్లినిక్లో రా అని. ఓకే అని నేను ఓకే అన్నా. కానీ ఏమైంది, ఏ రోజు నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశాను కదా, దాని సెకండ్ డే బ్రౌన్ కలర్ స్పాటింగ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ముందైతే అది చాలా తక్కువగానే ఉండేది, కానీ మళ్ళీ తర్వాత అది కొద్ది కొద్దిగా అని పెరిగిపోయింది. అలా నాకు 3-4 days అలాగే బ్లీడింగ్ అయింది. ఐ కన్సల్ట్ టు ద డాక్టర్ ఆల్సో, షీ సెడ్ మేబీ ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, మీకు ఎవరికైనా ఇలా అయ్యి ఉంటే అది క్లియర్గా వేరేగా తెలిసిపోతుందండి, ఎందుకంటే ఈ బ్లీడింగ్ ఉంటుంది ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఇది టోటల్గా బ్రౌన్ కలర్ డార్క్ బ్రౌన్ కలర్లో బ్లీడింగ్ అవుతుంది. కానీ మనకి పీరియడ్స్లో బ్లీడింగ్ అవుతుంది కదా, అది రెడ్ కలర్లో బ్లీడింగ్ అవుతుంది. సో ఎవరికైనా ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది కి ఎస్ ఏదైనా ప్రెగ్నెన్సీలో ఇష్యూస్ ఉంటే ద బ్లీడింగ్ కలరే చేంజ్ అయిపోతుంది. దాని తర్వాత నేను డాక్టర్ దగ్గర వెళ్తే డాక్టర్ నాకు ఏమనింది, మళ్ళీ నాకు ఆమె ప్రొజెస్టెరాన్ హార్మోన్ టాబ్లెట్ స్టార్ట్ చేసింది. ఇంకా అనింది కి యూ జస్ట్ నీడ్ టు వెయిట్ ఫర్ 2-3 days, ఇంకా ఆ మూమెంట్లో మీరు బ్లడ్ బీటా హెచ్సిజీ టెస్ట్ కూడా చేయించుకోవడం స్టార్ట్ చేయండి అని. నాది బీటా హెచ్సిజీ టెస్ట్లో హెచ్సిజీ హార్మోన్ లెవెల్స్ ఉండేది కదా, అది ఫాస్ట్లీగా పెరిగింది కాదు. ఏమవుతుంది, హెచ్సిజీ హార్మోన్ లెవెల్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో చాలా దాని గ్రోత్ ఉంటుంది, దాని స్పీడ్ చాలా ఫాస్ట్లీగా ఉంటుంది, డబుల్ ట్రిపుల్ స్పీడ్లో అది పెరుగుతూ ఉంటుంది. కానీ ఏంటైంది, ఫస్ట్ నాది ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తే 7th day నాడు నాది ఓన్లీ 11.1 ఉండేది బీటా హెచ్సిజీ, దాని తర్వాత నాది 47.5 అయింది, దాని తర్వాత 131.5 అయింది. నాది ఎంత స్పీడ్లీగా పెరగాలో అంత స్పీడ్లీగా పెరగలేదు. ఇంకా డాక్టర్ టోల్డ్ మీ కి మీరు ఒక పని చేయండి, ఇది మీది అంటే ఎంబ్రియో ఉంది కదా, అది ఆటోమేటిక్గా అది యూట్రస్లో కదా రావచ్చు, సో యూ నీడ్ టు వెయిట్ ఆర్ అదర్వైజ్ మీరు నాకు ట్యూస్డే వచ్చి కలవండి అని. కానీ నాకు సండే నాడే చాలా ఎక్కువ బ్లీడింగ్ అయింది, చాలా ఎక్కువ పెయిన్ అయ్యింది. ఆల్మోస్ట్ 4 o'clock నుంచి రాత్రి 10 o'clock వరకు చాలా ఎక్కువ పెయిన్ అయ్యి దాని తర్వాత ఒక క్లాట్గా వచ్చేసింది. ఇంకా దాని తర్వాత నాకు న్యాచురల్గా 4-5 days ది బ్లీడింగ్ అయ్యింది, ఇంకా అది స్టాప్ అయిపోయింది.
ఇంకో విషయం మీకు చెప్పాలి, డాక్టర్స్ ఏంటి ఎస్సీజీ ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తారు కదా, ఆ ఇంజెక్షన్ ఇచ్చిన 14 డేస్ తర్వాతే మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ని చేయాలి. దాని ముందు మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ని చేస్తే సమ్ టైమ్స్ అది ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కర షో చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏ ట్రిగర్ షాట్ ఇంజెక్షన్ ఇస్తారో ఓవులేషన్ అవడానికి, దాని లోపల హెచ్సిజీ హార్మోన్ ఉంటుంది, అది ఆల్మోస్ట్ 2 వీక్స్ వరకు మన బాడీలో ప్రెజెంట్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా ఏదైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేయించుకుంటే దాంతో మీకు హెచ్సిజీ షాట్ ఇంజెక్షన్ ఇస్తే దాని 14 డేస్ తర్వాతే మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ని చేయించాలి. ఇదే అండి, ఇదే నాది IUI ప్రాసెస్ అయ్యింది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, షేర్ దిస్ వీడియో. ఇంకా మీదేదైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ.